కంటే రాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది. ఆర్థిక విషయాలు బాగున్నాయి, రావాల్సిన డబ్బులు చేతికి వస్తాయి, స్థిరాస్తులకు సంబంధించిన వివరాలు, వివాదాలు, తగాదాలు అన్నీ మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ప్రతి విషయంలో కూడాను అందరితో నీతులు చెప్పించుకునే మీరు ఈసారి మీరే చాలామందికి మాటలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వివాహాది శుభకార్యాలు, చర్చలు ఘనంగా జరుగుతాయి. అదే కోణంలో రాజకీయపరమైన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకుంటారు. రాజకీయంగా ఏం చేయాలి, ఎలా చేయాలి, మానసికమైనటువంటి ధైర్యం ఏర్పడే విధంగా మనం ఏం చేస్తే బాగుంటుంది అనే విషయం గురించి చాలా గట్టిగా ఘాటుగా ఆలోచన చేస్తారు. కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యాలు పూర్తవుతాయి. పిల్లల విద్యా విషయం, ఉద్యోగ విషయాలు ఇవన్నీ కూడా కొంత చికాకుగా మారుతాయి. అయినప్పటికీ వాటికి పరిష్కార మార్గాలు వెతుక్కుంటారు, సరిగైన వ్యక్తుల సహకారంతోటి దాన్ని పూర్తి చేసుకోగలుగుతారు. మీ ద్వారా ప్రయోజనం పొందిన వ్యక్తులు, మీ ద్వారా ప్రయోజనం పొందిన ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు మీరేదైనా అడిగితే సహాయం చేయడానికి వెనకడుగు వేయటం, అబద్ధాలు చెప్పడం మీ మనోవేదన కారణమవుతుంది. సమయం వచ్చేటప్పుడు పాతాళాన్ని తొక్కుదాం అని చెప్పని నిర్ణయించుకుంటారు. ఎక్కడ కూడా ఈ ప్రపంచంలో కనపడింది విశ్వాసమే అనేటువంటి బాధ మిమ్మల్ని బాధిస్తుంది. ఎక్కడ చూసినా అవిశ్వాసం, ఎక్కడ చూసినా కానీ నమ్మక ద్రోహం, ఎక్కడ చూసినా అసూయ, ఎక్కడ చూసినా బోరవలేతనం. సహాయం పొందిన వాళ్ళు ఈ అన్నం పెట్టి చేతికి కూడా కాటు వేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పవిత్ర విషయంలో మీరు చాలా బాధపడతారు, తగిన ప్రతీకారం చేస్తారు. మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థానాలు సాధించుకోగలుగుతారు. ఈ వారం మంచి ఫలితాలు ఉన్నాయి. విదేశీయాల సంబంధమైన విషయాలు, చదువుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు, ఎంఎస్ చదువుకుందాం అనుకునేటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేయగలిగితే ఆ రంగం చాలా మీకు కలిసి వస్తుంది. ఏదైనా ఆలోచన ఉన్నవాళ్ళు ఆ రకమైనటువంటి ఆలోచన విధానం చేయవచ్చు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్గా వెళ్తే మీకు మంచి భవిష్యత్తు సంప్రాప్తిస్తుంది. ఎందుకంటే కంటే రాశిలో చాలామందికి ఈ రకమైనటువంటి యోగం కలిసి వచ్చింది. నేను వ్యక్తిగతంగా కొన్ని చెప్పాను, కొన్ని చూశాను, కొన్ని విన్నాను. దాంతో మీకు ఒక ఉచిత సలహా ఇస్తున్నాను, వీలైతే ఆ రంగంలో కూడా ప్రయత్నాలు చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి సూర్యమంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ శనివారం నాడు నలుబొత్తులతోటి శనేశ్వరుడికి దీపారాధన చేయాలి. ఆదివారం నాడు నవగ్రహ ఒత్తులతోటి నవగ్రహ దగ్గర దీపారాధన చేయాలి. సోమవారం నాడు ఓర్ణమత్సవాయ ఒత్తులతోటి అష్టమూలికా తైలంతోటి శివుడి దగ్గర దీపారాధన చేయాలి. అదేవిధంగా హనుమాన్ ఒత్తులతోటి అష్టమూలికా తైలంతోటి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి దగ్గర దీపారాధన చేయాలి. శనివారం నాడు, బుధవారం నాడు మహావిష్ణువు దగ్గర, వెంకటేశ్వర స్వామి దగ్గర ఓం నమో నారాయణాయ ఒత్తులు వెలిగించి అష్టమూలికా తైలంతో దీపారాధన చేయాలి. ఇలా ఒక్కొక్క ఒత్తుల్ని ఒక్కొక్క విధంగా వెలిగించడం వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు తీరిపోయి మంచి ప్రయోజనాలు ఏర్పడతాయి. సూర్యభగవానుడికి ఆదివారం పూట ఎరుపు ఒత్తులు 2 వెలిగించాలి అష్టమూలికా తైలంతో. ఆరోగ్యం ఏర్పడుతుంది, సూర్యభగవాన్ అనుగ్రహం లభిస్తుంది. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.